ఇంకొక్కసారి మా సెల్లెల్ని కామెంట్ చేసి యదవని నిక్కామనుకో, టోటల్ గా ఫ్రంట్ అవుట్ ఇస్తాను, బ్యాక్ బెండ్ అయిపోయి ఫిగర్ ఎగిరిపోద్ది. వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు. ఫైటింగ్ అయిపోయింది, ఇంకా రాలేదంటాను ఎదురు చూస్తున్నాను. కరెక్ట్ గా దిగారు. ఇదేంటండి బాబు, క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత కదా మీరు రావాల్సింది, ఫస్ట్ ఫైట్ కి వచ్చారేంటి? నీ బాడీ కొంచెం హ్యాండ్ లోన్ ఇస్తావేమోనని. దేనికండి? అరెస్ట్ చేసుకోవడానికి. అరెస్ట్ చేసుకోవడానికి బాడీ అప్పు కావాలా? గడ్డం చేసుకోవడానికి బ్లేడే వద్దు. షటప్. ఫైట్ చేసుకుంటే చెట్టు వేసుకుని చేసుకోవాలి, కానీ ఇలా వీధుల్లో పడి కొట్టెళ్ళి బదులు కొట్టావా? పదా సైడ్ కొంచెం సైడ్ ఇవ్వండి. ఇవి ఎక్కడికి? జైలుకండి. ఎందుకు? అదేంటండి అలా మాట్లాడతారు? రామాయణం చూశారు కదా, అందులో రావుడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణ్ అక్కడికి వెళ్ళి కంపెనీ ఇచ్చాడు కదండి. మందే అయిపోయి వాడంటే కష్టపడి ఫైట్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను. నువ్వేం చేసావు? ఓహో, అంటే ఇప్పుడు మీరు ఫైటింగ్ చేస్తేనే అరెస్ట్ చేస్తారన్నమాట. నేను కొంచెం పక్కన నిలబడండి, అలాగే ఉండండి బాబు, కదలకండి. ఈ మొక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలా? అసలు నేను కొట్టే కొట్టినాను కదా నీ యదవ ఆలోచన. ఒరే షడజలకి, హలో బ్రదర్. ఇదేనా రావడం? అవును బ్రదర్. ఏంటి సంగతి, ఈ మధ్య రావడం మానేశావు? ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోంగుంటే పొట్టు వచ్చేస్తుంది, కూతుంది డైటింగ్ చేద్దామని. హలో బాబాయ్. ఎరోయ్, వచ్చేసారేంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. నీకు డీలక్స్ రూమ్ ఇస్తున్నాను. ఏడు బాబా, ఇది డీలక్స్ రూమ్ అన్నా? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లో జనరల్ వార్డు నయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? అలాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వా, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లో అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాము. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారి కిడ్డిస్తా ఉండే. ఎలా అవ్వమంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్ళు తాగుతా ఉంటే ఒక ఫ్రిజ్ లేదు. అంటే అన్నా ఉంటారు, ఇది దొంగలు కదికేసిన తల వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏ ధైర్యం చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆలట్టానికి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటుంది పౌరుషం. హలో దేవా, రేపు ఆగస్టు 10 అండి ఇంటర్ జైల్ కాంపిటీషన్, ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? పాల్గొనం, బీరు కొంటాం. నువ్వు ఉండరా? ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది. పోల్ జంపింగ్? అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ జీరికాయతీలు తెగ నిలుతున్నారు, అలా పొట్టు పట్టాలి మీరు. పడతాం పడతాం, ఏది రెండు పోల్స్ అట్రా, ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్నాయి తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి ఇప్పుడు ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావురా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు మీకు బ్యాడ్ మార్నింగ్. కమ్ ఆన్ చేస్. ఆ సూప్ ఏంటి చేస్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కన పెట్టుకుని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదేలేమో స్పెల్లింగ్ మిస్టేక్, కమ్ ఆన్ క్యాచ్. నీకు సింగిల్ ప్రమోషన్, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకు ఎందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ నీకెందుకు ఇస్తారు? 420 అని క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గారు కాదు, అది చెంచా 210 గండి. నువ్వంటా ఇంటేసుకుని అన్ని టేసుకో. ఏం టేసుకున్నది? మధ్యలో అరటి పండు, మధ్యలో మార్చుకోవడం లేవు. నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? దాడి మట్టయి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీద బెత్తుడు బెత్తుడు గుత్తుడు కదా, నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి బ్రదర్ అది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదర్, 2 నెలలు నానా తిప్పలో పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టి నా చేతిలో పెట్టాడు. సోడా దాకా చూసేసరికి ఆడు నట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. పేరు చూస్తే తెలియటల్లా. నువ్వు
బాసులు బాసుల్ని పట్టుకోవాలి, అసిస్టెంట్లు అసిస్టెంట్లు పట్టుకోవాలి. కనుక చేతన అయితే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో? అవునులే, మరి మా చేతిలో లాఠీ కాదు గూటీ పిల్ల. నీది మామూలు లాఠీయో? మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు, వాని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయింది అనుకో. పోయేది లాఠీ కాదు ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? పోయింది కనుక. అయితే చూస్తుంటుంటా, కమాన్ మార్చ్. ఇది మార్చ్ కాదు ఏప్రిల్. నేను అన్నది ఆ మార్చ్ కదా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఆ మార్చ్. ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ మార్చ్ కాదు చేస్. నీ అబ్బా ఏదో అట్లరా, కమాన్ చేస్. ఇది వడన్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి ఆ టెంపో లుక్కేసుకో బావా. ఆ బ్యాగ్ అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటా పెట్టి దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే మెదల్లో మోకాలు లేకపోవడం అంటే. ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు? అందులో బోల్డ్ అంత డబ్బు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అదే కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలేదు అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, నీ బుర్రలోను పురిందరో నాటికో మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావో భయ్యా జనం ఎంత తెలివి మీరు పోతున్నారు. ఆడలా క్యాష్ బ్యాగ్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలేదు అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలంత ఈజీ అయిపోయాయి. మరి ఇంకా లేటెందుకు? జీప్ వాడు పక్కన నుంచి లాగించు, ఆడ క్యాష్ బ్యాగ్ నేను లాగించేస్తాను, దాంతో మన సెటప్ మార్చేద్దాం. రైట్ రైట్. ఎవరు మీరు? మేము మేము పోలీసులు. మేము మరి ఖైదీ డ్రెస్ లో ఉన్నారంటి? అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నాం. అంతే, పోలీసులు అయితే అలా దాక్కున్నారే దొంగలు పారిపోనివ్వడానికి. ఎందుకు? పట్టుకోవడానికి. పారిపోయి ఎలా పట్టుకుంటావా? చేజ్ చేసి కమాన్ చేజ్ చేజ్ చేజ్. బావా లేక బావా ఇదిగో చూడదా డబ్బు డబ్బు చూడకేనా నేను ఇచ్చొచ్చా. నేను నీకు ఇవ్వాలిగా. క్యాష్ బ్యాగ్ ఎలా పట్టుకుని నడవాలరా? కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ. యారా పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి ఇరికి పందలా పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతక్క, పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా అమ్మోయ్. ఈ స్టోర్ ఏంటి ఇలా ఉంది? నువ్వు ఏ రాయా ఏ మేయా అయ్యా? ఆడలేడుసు ఇంతకి మీరెవరు? కనపట్టలా ఇద్దరు మొగాళ్ళం. ఏ జైలు నుంచి పార్పు వచ్చారు? సెంట్రల్ జైలు. నేను దొంగోళం కాదు, పోలీస్ వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మారాదే చూసావా, గుర్తుపట్టలేదు. మారేషం మారేషం. మరి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్ పోయి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఎందుకు రావు? భయమా అన్నాడు. నేను నడువును. ఏ జీప్ ఉండగా నేను ఎందుకు నడవాలి? అవును అయితే జీప్ ఎక్కను. నేను ఎందుకు ఎక్కాలి? ఎందుక? ఎవడి బాబు సొమ్మని కొట్టేశావు మా బ్యాగ్? నా బాబు సొమ్మని కొట్టేశాను మా బ్యాగ్? ఆడు నీ బాబా ఎదవకేసట్లేకు, హెడ్ అరిగిపోద్ది. ఇవా అమ్మో, నేను చెప్పేది నిజమయ్యా మగడా, కావాలంటే చూడు విసిరింగ్ కార్డు ఇస్తా. అక్కడ ఉందా? అయితే నేను చూస్తా. వదిలే. బ్యాక్ పాకెట్ బాగుందని. బ్యాక్ పాకెట్ బాగుంటే కొడతావా? పద జీప్ ఎక్కు. ఎక్కమ్మా ఎక్కు ఎక్కు తల్ల. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీప్ స్టార్టింగ్ ట్రబుల్ తొయ్యాలి, నువ్వు అలా కూర్చో. అది నిన్ను ఎదుకుంటూ కాదు, ఒయ్యి ఎదుకుంటూ వస్తుంది. పక్కకు తప్పుకోపోతే నేను గుద్దేసి మరీ గోతులు పడిపోతే. అయితే ఇల్లు ఆపరా. ఏమండి ఖైదీ డ్రెస్ లో ఉన్న మీ పోలీసు ఎస్ఐ నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోయారు. ఆఫ్టర్ ఆల్ నీది బ్యాగ్, మా ఎస్ఐ గారు జీబే ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయారా? అంటే వాళ్ళు పోలీసులు కాదా? కాదు దొంగలు. దొంగలా? యా ఎంతకి నువ్వెవరు? నేను మా నాన్నగారి రిలేటివ్ అండి, కూతురు వరుస అవుతాను. ఐసీ ఎవరు మీ నాన్నగారు? దరిద్రపూటు సలహా ఇచ్చి బ్యాగ్ పోగొట్టిన సలక సిగ్గులేకుండా ఫోన్ చేస్తున్నావా? ఈ రోజు సంవత్సరం పాటు
మధ్యాహ్నం భోజనం కట్, రెండేళ్ల పాటు స్నానానికి సబ్బు కట్, మూడేళ్ల పాటు తలకి నూనె కట్, నాలుగేళ్లు గడ్డానికి బ్లేడ్ కట్, ఐదేళ్లు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసేళ్ళు ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తాను. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యి బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులేని హార్ట్ అటాక్ తెచ్చుకోకూడదు అట్టుకున్నాడు. ఆ సొమ్ము కాజేసినడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరుచుట్టు ఎయ్యా, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పలు వచ్చేయ్యా, వాళ్ళ బొడ్డు మీద సగ్గడ్డ వేసేయ్యా, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ గుద్దెయ్యా. అమ్మేం చేసింది డాడీ? అమ్మ అంటే మీ అమ్మ కదా వాళ్ళమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే అయినా నీ దగ్గర కొట్టేసింది. దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా, మన మంగతాయన్న చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే ఆ డ్రెస్ చూడు. చరణభై, దొంగతనం చేసిన క్రమ దానికేమిట్రా? దాని మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగడు నా మొగుడవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఎంత అదృష్టం. రఫ్ ఆడించేస్తారు అన్న డైలాగు ఏ సినిమాలోది? రాము నువ్వు చెప్పరా, చెప్పు. గ్యాంగ్ లీడర్. గుడ్ బాబ్స్, బద్దలైపోద్ది. ఇదెందులోది? రావుడి అల్లుడు. వెరీ గుడ్. అవును, ఇవాళ మీ అక్క రాలేదే? దానికి ఇవాళ పెళ్లి చూపు. ఏమిటి, మీ అక్క కూడా పెళ్లి చేసుకుంటుందా? మొన్నే కదా చాపెక్కింది, అప్పుడే పెళ్లి పెట్టి కూడా ఎక్కేస్తుందా? అవును టీచర్, నేను అదే ఫీల్ అవుతున్నా. ఫీల్ అవ్వాల్సింది నువ్వు కదరా. నేను ఉండి చెప్తా. హలో బ్రదర్. ఏట్రా, చుట్టుపక్కల ఎన్ని పెళ్లిళ్ళు అయిపోతున్నాయో, ఎంతమంది మిస్సులు మిస్సెస్లు అయిపోతున్నారో ఎంక్వైరీ చేస్తున్నావా? ఎంక్వైరీ చేస్తాను, నేను ఏమైనా బ్యాండ్మాన్ మాత్రనా? మరి అదే చెప్పేది, ఇంత వయసు వచ్చింది, చెల్లెలు ఒంటరిగా పడుంటుంది, తనకు తోడు తెచ్చి ఇంట్లో పడేద్దాం, వెధవ కామెంట్లు చేసే వాళ్ళ నోళ్ళకి తాళాలు వేసేద్దాం అన్న జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిందా? తాళాలు తీసే నాలెడ్జ్ తప్ప ఏసే నాలెడ్జ్ మాకెక్కడ ఏడ్చి వచ్చింది? నువ్వు నోర్మ్. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నాకు తోడు తెచ్చి పెడతావా లేదా? తెస్తానమ్మా, నాకు తొందరగానే ఉంది. ఉంటే చూడు మరి. ఇడు చూడు, కుదరాలుగా. చూస్తే ఎందుకు కుదరదు? సరే, ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. సరిగ్గా నెల తిరగకుండా నువ్వు మెచ్చే మంచి ఫిగర్ ను చూసి మూడు ముళ్ళు వేసి తలంబ్రాలు పోసి తెచ్చి నీ కిచెన్ లో పడేస్తాను. నువ్వు మూడు ముళ్ళు వేస్తావా? మరి పెళ్లి కూతురు అద్దంటే పెళ్లి కొడుకే వేయాలి. అంటే నువ్వు తెచ్చేది? మీ వదిన్నే దాన్ని తెచ్చి పడేశాను అనుకో, నువ్వు తలంటుకుంటే పులుసు వేసి పెడద్ది, నువ్వు జడేసుకుంటే పౌడర్ రాసి పెడద్ది, నువ్వు పూలు గుచ్చుకుంటానంటే సూదిలో దారం ఎక్కించి పెడద్ది, నేను బయటకు వెళ్తే నీకు తోడుండి పెడద్ది, నువ్వు బయటకు వెళ్తే నాకు తోడుండి పెడద్ది. ఆహా, ఏం చెప్పావురా, అన్నయ్య అంటే నువ్వురా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీలాంటి అన్నకి చస్తే చెల్లెలుగా పుట్టకూడదు. అదేంటమ్మా సడన్ గా అంత ఎక్స్ అయిపోయావు? లేకపోతే ఏంటి, తోడడిగేది నీకు కాదు నాకు. ఏంటి, పెళ్లి చేయమంది నీకా? నేను ఇంకా భయ్యాకేమో అనుకున్నాను. గొప్పదానివే. మీరు ఇలా అనుకుంటూ ఉండండి, చూసి చూసి ఎవరినో తీసుకొచ్చేసి హలో బ్రదర్, వీడే మీ బావ అని చెప్పేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వు అంత పనిచేస్తే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తాయి. అందుకే నేను మంచి కుర్రాన్ని చూసి హలో సిస్టరు వీడే నీ మొగుడు అని చెప్పేస్తాను. కాశీ అయ్యా, ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటి? కర్తవ్యం అంటే విజయశాంతి తెలుసుకోవాలి. అది కదా చెల్లి పెళ్లి కోసం నైట్ అంటే మనం పనిచేసి డబ్బు చేసుకోవాలి, అదే మన ఆశయం. వెళ్దా. రామ్ రామ్, ఆయే ఆయే, లక్ష్మణ్ లక్ష్మణ్. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నయ్యి, తాకెట్ కి కొట్టు. కొడతా, ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకెట్ కి ఏమి పెడతాం? చాకులకి మేకులకి మాకి తాకెట్ పెట్టుకోం. పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. కాదు పెట్రో మాస్ లైట్ లో తొక్కలో కుసు లేకుండా అవి తీసి అక్కడ పెట్టిపోయే. ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై, ఇది రింగ్ నీకి బాగుంటది. ఏది? ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది మాకి నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏంటి కందిపొడే? చుప్. మాకి నగలు మాకి ఇవ్వకపోతే చంపేస్తా. అటు చూడు, ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు, పెళ్లి కాని మగోండి, ఒక అమ్మాయి కాబోయే మగండి,
నీ దండం పెడతాను, నన్ను వదులు. మర్యాదగా నాకీ నగలు నాకే ఇవ్వకపోతే మిమ్మల్ని ఖతం చేస్తా. నాకీ నాకీ నగలిస్తే ఎంగిలైపోతా షెడ్జీ, నేనేమను సేటేదో మంచోడు అనుకున్నాం పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాంక్ పెట్టుకో. మాకీ నగలు దొంగతనం చేసి మాకీ దొంగ అంటారు. మేము దొంగతనం చేసామా? చూసారండి ఆ బక్కోడ ఎలా మాట్లాడుతున్నారు. ఆడ చేతిలో ఆడ కచ్చిందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి. పైగా పొడవటానికి వస్తున్నానండి. మీరే చెప్పండి ఎవరు దొంగళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీలారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పంచేసుకుని బాధుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మరి ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు అన్నట్టు గుర్తు. ఆ బ్యాగ్ పాకెట్ ఆ నగలు ఉండే ఎస్ఐ గారు. అది నగల్ మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు. ఆవిడ చెప్తారు కదా. చెప్తా ఇవ్వండి. ఏయ్ ఏటి, ఎస్పీ గేటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఇస్తున్నావు, మా అంతా ఎట్టుకోకు లగాయిత్ అయిపోద్ది. ఏంటి అట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్ పెద్ద లగాయిత్వే. మౌత్ మూయ్ ఆ నగలేటి. అయ్యా మట్టయ్య పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కాని పోలీసులు చూసి పోలీసు పారిపోతుందండి. ఏ కాశీ రోజు చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబు సోడా కాయల గోళీకాయల ఇలా పోలీస్ స్టేషన్ ఒక చిరుకుపో. కాశీ అక్కడ మన మధ్యన వాడేందుకని సైడ్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్ మంతా ఎట్టుకోకు లగాయిత అయిపోద్ది. అయిపోవాలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గాని వెళ్ళి నీ పని చూసుకో. దొరికినట్టే దొరికి తప్పించి పోయారా. నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసి ఉంటే. ఆపరేషన్ కాదు కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్? అది కానీ నువ్వు చేసి ఉంటే నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడా కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి అప్పుడు నిన్ను బాబు. ఇది పోలీస్ స్టేషన్? బాబు కాదు రైల్వే స్టేషన్. నేను హౌరా మెయిన్, ఇది సర్కార్ ఎక్స్ప్రెస్. మీరు కొంచెం ముసరా, ఇది రైల్వే స్టేషన్ అని నమ్మడానికి మాకేమైనా మందు తక్కువైంది అనుకుంటున్నారా? ఇది పోలీస్ స్టేషన్ అని మాకు బాగా తెలుసు. మరి తెలిస్తే కన్ఫర్మేషన్ చేసుకుంటుంటే మధ్యలో హీరో అండి బాబు. తాడి మట్టయ్య గారు ఎవరు మోస్తారా? అవును నన్ను వాడు గీడు అంటున్నావు, అసలు ఎవడరా నువ్వు? నేను ఎవడ్నా? హెడ్ రమరా తెలుసా? ఎవరా హెడ్ రమరా? నీకు తెలుసా? నాకు తెలుసా. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? అవుట్ తాడి మట్టయ్య అవుట్. ఒరే ఇంకో రెండు రోజుల్లో మన కొత్త సాయి వచ్చేస్తున్నాడు. ఎంటర్నం అనేది ఏంటంటే ఎల్లెల్లి ఎన్టీఆర్ బంధుతో పెట్టుకున్నావు. ఆయన ఎన్టీఆర్ బంధువా? మరి సార్ సార్ ఇప్పుడు మీకేం కావాలి సార్? మేజర్ చంద్రకాంత్ బాబు. చంద్రకాంత్ ఇప్పుడు ఆయన ఎందుకు కానీ సార్ ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. అది అలా చూడు మా ఇల్లు ఎక్కడో తప్పింది ఎత్తి పట్టరా. ఇల్లు తప్పిపోయిందా? ఎలా సార్? మందు కొట్టేసి ఎటో వెళ్ళిపోయి ఏడిగే మందు పోయి అడ్రస్ మర్చిపోయాడు. ఆ సార్ మీరు ఇక్కడే కూర్చోండి, మత్తు దిగితే మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారు. మట్టయ్య నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ అరగండి నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి? ఆ దేవాగాడు బంగారంతో పారిపోయాడు కదా, ఈ పాటికి ఏ బారుకో చేరుకొని ఉంటాడు. నేను వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను. అంటే నా ప్రమోషన్ తవర కొట్టేద్దామన్నా బాబు? ఇదిగో ఇలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేటి. పెద్దోడివి అర్ధరాత్రి నీకు రిస్క్ ఎందుకని నేను వెళ్తానన్నాను. ఓ నువ్వు వెళ్ళి అరెస్ట్ చేయి. నీకు ప్రమోషన్ వస్తే నాకు వచ్చినట్టు కదా, నాకు వస్తే నీకు వచ్చినట్టు కదా. ఏ మాత్రం కోఆపరేషన్ తవర బిగినింగ్ నుంచి ఉంటే ఈ పాటికి నేను ఎస్పీ లెవెల్లో ఉండేవాడిని. పోను ఇప్పుడు ఇస్తాను కదా వెళ్ళు. నువ్వు మాత్రం అక్కడ ఉండవు.
అవును, ఇప్పుడు నేను చిట్టి గారు ఇంత కోఆపరేషన్ ఇచ్చాడేంటి? కొంప తీసి కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్ చూస్తే పోలా. పట్టేశా, ప్రమోషన్ కొట్టేశా, కొట్టేశా. ఎందుకన్నా నువ్వు బయటికి పంపించింది? టోపీ నువ్వు పట్టుకోలేదు, పట్టుకోలేదు. నేను పట్టుకోపోయినా పర్లేదు, నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. ఒరే మట్టిగా, నువ్వు మట్టి కొట్టు పోతావా? ఇల్లు దొరికిందా బాబు? ఇల్లు అబ్బా, నేను అడిగింది ఇది కాదు, నగల మూట. నగల మూట అది మీ దగ్గర ఉందిగా. నా దగ్గర ఎక్కడుంది? మరి ఎక్కడుంది? నాకు దొరికింది కాబట్టి ఇది నాది. నీ బాస్ నేను కాబట్టి ఇది నాది. కాదు నాది. కాదు నాది. అయితే నాకు 60% నీ 40%. కాదు, నాకు 60% నీ 40%. ఓ ఎవరికిరా? స్పీకర్ దీనికి నీ వాట ఎంతో నా వాట ఎంతో చెప్తారని. ఓరని అబ్బా, ఈ విషయం ఆయన చెప్పావంటే మొత్తం మాట ఆయన అంటాడు. అయినా పర్వాలేదు, నీకు మాత్రం 60% 50-50 చేసుకుందాం. చావు దొంగల సొమ్ము పోలీసులు పాలంటే ఇదే. పోతే పోయిందిలే పద. ఎక్కడికి? మీ ఇంటికి. ఏయ్, నీకు ఇల్లు గిల్లు లేదా? ఇల్లుంది, ఇల్లు లేదు. నువ్వు గిల్లు? ఏయ్ ఏమా స్పీడ్ మీద ఉన్నావే, చూస్తుంటే మైనారిటీ కూడా తీరినట్లేదు. దెబ్బైపోతావు. అయిపోలేనేగా, నీ మీద లవ్ వేసుకుంది. ఎగస్ట్రా వేషాలు ఎత్తున్నావా? లేదు, హీరోయిన్ వేషాలే వేస్తున్నా. ఏయ్, ఎప్పుడో ఎవడో ఏ సైకిట్లను ఎలా నాశం వేసేస్తాడు, షెడ్కి వెళ్ళిపోతావు. హీరోయిన్ నువ్వుండగా షెడ్కి నేనెందుకు వెళ్తానా? చూడు, నగలు ఎట్లాగో 50-50 చేసుకోలేకపోయాం, కనీసం మన ఇద్దరు స్టెప్పులైనా కలిపేసుకుని ఓ డ్యూయెట్ వేసుకుందాం. అయ్యా, వేసుకునేది పెనం మీద పెసరట్టు, బుద్ధిగా బ్యాక్ అయిపో. నువ్వే మగాడువయ్యా బాబు. అర్ధరాత్రి అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉంది, ఓ బుద్ధి అడదాం, కాస్త అంత కౌగులించి పెడదాం అన్న కామన్ సెక్స్ కూడా లేదంటయ్యా నీకు. ఇక్కడ ఎవరో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. మే హెల్ప్ యు? యు బ్లడీ ఓ షిట్, వాట్ ఇస్ దిస్? యు సంథింగ్ క్యాస్ ఆఫ్ యాదమ అడ్వాన్స్ కి దద్దరి ఉండుండు బల్పితిరా బలబల్. ఓ ఐ థింక్ జాగింగ్. హలో, ఎక్కడైతే సచ్చిపండు, అక్కడ తిప్పింది ఎవరు? నేను చక్రవర్తిని, అమెరికా. ఒక్క నిమిషం సార్. బావా, అమెరికా నుంచి చక్రవర్తి గారు. అమెరికా ఫోన్ ఎత్తొద్దు, నీకు ఇన్సల్ట్ చెప్పాలి. అమెరికా ఫోన్ ఎత్తింది చక్రవర్తి గారు, నేనైతే ఇండియా ఫోన్. హలో, ఏమిటా విశేషాలు? మనం పంపించిన ఆవకాయ ఎలా ఉంది? చాలా బాగుంది అన్నట్టు ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ కి అబ్బాయి ఇండియా వస్తున్నాడు. ఆవకాయ కోసమా? ఎందుకు విమానం కట్టదు అనగా, ఏం పార్సల్ చేసి పంపిస్తాగా? వాడు వస్తున్నది ఆవకాయ కోసం కదరా, అక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి. అలాగా అయితే నేను రిసీవ్ చేసుకుని మన ఇంట్లో ఉంచుతాను. అబ్బాయి 2 నెలలు అక్కడే ఉంటాడు, పనిలో పని మంచి సంబంధం చూడు, పెళ్లి చేసేద్దాం. మరి చెప్పమే, మా అమ్మాయి రెడీగా ఉంది. అబ్బాయి ఒక్కసారి చూశాడంటే చాలు, కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏ అంత అసహ్యంగా ఉంటుందా? బాగుంటుందని చెప్తున్నాను. అబ్బాయికి నచ్చితే నాకేం అభ్యంతరం లేదు, వాడికి మన సంస్కృతి అన్నా సాంప్రదాయం అన్నా చాలా ఇష్టం. అయితే ఇంకా ఈజీ, మా అమ్మాయి విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ టైప్ అనుకో. అలాగే, ఓకే. అదృష్టం వచ్చి కాలింగ బెల్ల ఒకటే, సైకిల్ బెల్ల అనుకుని సైడ్ ఇచ్చిందట నీలాంటి. వచ్చేది అమెరికా వాడు, నీటుగాడు, సూటుగాడు, బూటుగాడు, పరుసు నిండా నోటుగాడు. అయితే ఏమిటి? పోసినాయి డాక్టర్, ఆ అబ్బాయిని ఇంత కష్టపడి బోలడంత ఆర్గనైజ్ చేసి ఇండియాకి ఎందుకు రప్పిస్తున్నాను? మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇప్పించడానికి. నో, ఆ వంకన అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని నీకు మొగుని చేసి పెడదామని. ఇప్పుడు నువ్వు ఇలా అప్పల నరసమ్మ గెటప్ లో వచ్చావనుకో, అబ్బాయి ఎలా లైక్ చేస్తాడు? అందుకని వెళ్ళి మిడ్డీ వేసుకురా. చూడగానే మూడొచ్చి మూడు ముళ్ళు వేసుకుంటాడు. వాడు మూడు ముళ్ళు వేసుకున్నా సరే, మూడంకేసుకున్నా సరే, నేను మాత్రం మిడ్డీలు చెడ్డీలు వేసుకోను. నా కర్మ అద. డాడీ, అయ్యో మమ్మీ, ఏ డాడీ ఇది? అతను చూడాలంటే ఇంటికి రాడా, ఎయిర్పోర్ట్ లో చూడాలా? అవును,
అతను ఫ్లైట్ దిగ్గానే నిన్నే చూడాలి, నిన్నే లవ్ ఆడాలి. మరి పెళ్ళెవరు నారాలి? మీ అమ్మమ్మని. నువ్వు మూసుకున్నావు. సరే గాని నువ్వు నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈయన వచ్చిన కూతుర్ని పసిపాపరా నడిపిస్తున్నాడు అనుకుంటా. అలా ఏమనుకోరు. ఎవడుతున్నా లేచిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపుతున్నాడు అనుకుంటారు. కరెక్ట్ గా చెప్పాము. ఏమిటి కరెక్ట్? హలో, నమస్తే సార్. హలో, నమస్తే. ఏమయ్యా బావునా? ఎవరైనా వస్తున్నారండి? అమెరికా నుంచి మా చక్రవర్తి గురికి వస్తున్నాడు. ఎలాగన్నాడు? దండ ఎగిపోతే దండేమీ దిగుతుందిరా. ఇదేంటి, ఇది రాజశేఖర వచ్చింది పట్టుకుంటూ వచ్చింది. మరి బంగేది కొద్ది రాష్ట్ర వెళ్ళిపోయింది. ఎక్కడికి? అవతల శోభనగల్లో పాలు తాగాల్సింది పోయి ఇక్కడ కాకా హోటల్లో టీ తాగుతున్నావా? నువ్వెక్కడ హీరోయ్యా బాబు? అక్కడ పంపులు అంటుకుంటున్నాయి. పర్లేదులే, నాది అద్దె కొంపే. ఇదిగో సిల్లిగా మాట్లాడుకు, తొందరగా రా. ఎక్కడికి? ఎందుకు? ఎందుక, మా అమ్మని నువ్వు అర్థం చేసి పెట్టాలి, మా నాన్న నువ్వు తాతం చేసి పెట్టాలి, మా మావిని గొయ్యి తీసి పూడ్చి పెట్టాలా? అశ్యూ, కాటో లేకయ్యా బాబు. అవతల మీ మామగారు అమెరికా నుంచి ఇంకో హీరోని ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇంకో హీరోనా? ఎవడాడు? ఆడొస్తే నాకేటి? నీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడయ్యా బాబు. అయిపోయాడు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా బిడ్డకి తండ్రి వై పెడతావా లేదా? పెట్టను. పోనీ నీ బిడ్డకు నన్ను తల్లి చేసి పెడతావా? అసలు పెట్టను. ఏమిటండి, లేడీస్ మీద కళ తోస్తారు? ఎవరు తోశారు? ఎవరో తోయలేదు, మీరే పడ్డారు. నేనెందుకు పడ్డాను? మీకే తెలియాలి. నిజంగా నాకు తెలియదండి. ఐఎమ్ సారీ. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఏమీ అనుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్, ప్లీజ్. నా మెళ్ళో మూడు ముళ్ళు వేసి పెట్టోయ్యా, నీకు శుభ్రంగా ఫ్యామిలీ చేసి పెడతాను. గంప కింద గుడ్డ ఏం పెట్టావు? ఎదవలగా ఎత్తులేక తిన్నగా వెళ్ళిపోయి అమెరికా పుణ్యం చేసుకో. నేను వేరే పెట్టిన వెతుక్కుంటాను. వేరే పెట్టిన వెతుక్కుంటావా? అదేమిటండి, సారీ చెప్పానుగా, ఇలా కొడతారేమిటి? ఏంటి, నేను కొట్టానా? మరి ఎవరు కొట్టుంటారు? ఎందుకు నీకు ఒక ఇసు కొట్టిద్దామని? ఆడు చూసాడంటే లగాయత్ అయిపోతే. అయితే ఒక ఇసు కొట్టు. ఏటి కొట్టేది? గోలీ షోడా మిస్టర్ మటయ్యా. మన ఎవరో లేడీస్ పిలిచినట్టుగా ఉన్నారే. ఇటో ఇటో రోజున లగాయత్ ఇలా రిస్క్ లో పెట్టేస్తాం. ఏటా బాబు, రా పెడతా. మై గాడ్. బాబు రవి, ఇది అమెరికా కాదు, ఇండియా. కనిపించిన వాళ్ళందరికి ఇలా ముద్దు పెట్టకూడదు. డోంట్ డిస్టర్బ్. కుర్రాడు ఏదో ముచ్చట పడి ముద్దు పెట్టుకుంటుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లా నువ్వే ఒకటి మధ్యలో వెళ్ళి. ఇదేంటి ఇలా ముద్దు పెట్టాను? ఏమండి, సారీ అండి. అయ్యో పాపం, బాగా ఫీల్ అయినట్టుందే. నేనే ఫీల్ కాలేదు బాబు. నువ్వెందుకు ఫీల్ అవుతావు? ముద్దు పెట్టుకుంది నిన్ను కాదుగా. మనం కాస్త ముందొచ్చుంటే ఆ ముద్దు మనకు దక్కేది. అయ్యో చెస్ కిస్ మిస్. నిన్ను నన్ను ముద్దు పెట్టుకోవడానికి అమెరికా నుంచి రానక్కర్లేదు. మరి ఆముదల వరుస చూస్తే చాలు. నువ్వు రా బాబు, రాడీ. ఎయిర్పోర్ట్ లో నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసారు. ఎవరమ్మా? మీరే. మీరు తప్పిపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? సిగ్గు లేకుండా రివర్స్ వస్తున్నావా? నా పెళ్ళం కడుపున చెడబుట్టావు కదే. నా కడుపునే చెడపుట్టలేదు, మీ పెంపకంలోనే చెడ పెరిగింది. చెడ పెరిగినా పుట్టి చెడినా ముందు బంగారం లాంటి మూతి ముద్దు మిస్ అయిపోయింది. పైన అమెరికా జట్టు పని కోసం వెయిట్ చేస్తున్నాడు వీళ్ళ కంపెనీ. పైన ఉన్నాడా? అయితే కంపెనీ కాదు, మంచి ఫ్యాక్టరీ వేస్తాను. ఏం బాబు, అమెరికాలో నీకు ఏ ఫిగర్ దొరకలేదా? ఇక్కడ దాకా వచ్చావు. ఇండియా వాళ్ళ సంగతి నీకు తెలిసినట్లేదు. కడప నుంచి కాశ్మీర్ దాకా అన్ని బాంబులే, డప్పైపోద్ది. మర్యాదగా వచ్చిన దారినే బ్యాక్ అయిపో. అంటే అమెరికా వాడిని లూప్ లైన్ లో పెట్టేసి
మెయిన్ లైన్ లోకి వచ్చేసాం అనమాట. ఊరి నా బిడ్డకు తండ్రి. తిరుపతి పొలాల్లో విమానంలాగా ఇక్కడికి ఎంత సేఫ్టీగా దిగిపోయావు నా లవర్. నువ్వు చాలా క్లవర్ రాయ్. లవర్ ఏంటి క్లవర్ ఏంటి? క్లవర్ కాక మరి సెటప్ ఏంటమ్మా? సిమిస్ నేను ఎవరినో అనుకుంటున్నట్టున్నారు. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. ఓలమ్మో ఓలమ్మో ఎంత బాగా యాక్ట్ చేసేస్తున్నావు, ఎంత బాగా యాక్ట్ చేసేస్తున్నావు. ఈ సంవత్సరపు ఉత్తమ నటుడు నువ్వేరా నా బంగారు నందు. ఏమిటమ్మా ఏమైంది? నా డాడీ నాకు ఈ కుర్రాడు తెగ నచ్చేసాడు రా పాత్ర. నేను అతను తెగ లవ్ చేసేసుకుంటున్నాను రా అంకుల్. నేను అల్లుడిని చేసుకుంటే ఈ అల్లుడు అల్లుడిని చేసుకోవే మాత్రం. మన మంగవరస చూస్తుంటే కాస్తంత పెళ్ళిడికి వచ్చినట్టు కనిపించట్లేదు. ఓ మై దేవుడు, నాకు కూడా ఎంత సిగ్గేసేస్తుంది. హైదరాబాద్ టీవీ లాంటి మా మంగ సడన్ గా జీ టీవీలో మారిపోయింది. ఛానల్ లేదు, స్విచ్ లేదు. అసలు అమ్మాయి ఎవరు? మా ఇద్దరికి డాటర్. కొంచెం లిమిట్స్ లో ఉంచండి. అలాగే అల్లుడు గారు, మీరు కూడా లిమిట్స్ లో ఉండండి. నా పేరు అల్లుడు గారు కాదు, రవివర్మ. బావా ఏమిటిది? రవివర్మ. హలో, యువతల అక్కమాంబ స్పీకింగ్. అవతల ఎవరు స్పీకింగ్? రవి వర్మ. ప్రోగ్రామ్ ఎన్నింటికి ఫిక్స్ చేశారు? 6 ఫిక్స్ చేశాను బాబు. మీరు 6:30 వస్తే చాలు. అదేమిటి? ఇండియన్ పంచువాలిటీ. 6 గంట అయినా ఆలస్యంగా రాకపోతే మీకు వాల్యూ ఉండదు, మాకు టెన్షన్ ఉండదు. తప్పకుండా ఆలస్యంగా వస్తారుగా. నో, 5:30 వస్తాను. కరెక్ట్ గా 6 గంటలకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. ఏం కావాలి సార్? టీయా కాఫీయా? అది తర్వాత తాగి పెడతాను, ముందు ఏదైనా తెచ్చుకో, తిని పెడతాను. ఏం తెచ్చుకోమంటారు సార్? సమోసాలా? ఏ అది సరదా పడుతున్నావా? సరే తెచ్చుకో, తిని పెడతాను. చూడండి సార్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఎలా ఉంది సార్? చాలా చండాలంగా ఉంది. ఇదేమిటి సార్? చాలా బాగుందని ఎలా విసిరేశారు? అవును, అలా విసిరేశాను అంటే. అయ్యో ఇదేమిటి, ఇలా కనుగొట్టాను. ఏమండి 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 ఎందున్న దేవాగడి గురించి ఈ మట్టిగడికి చెప్పకూడదు. దేవగడి గురించి ఇడికి చెప్పకూడదు. ఆ చిట్టిగా కింద జీబులో బీడి కట్టు మర్చిపోయింది, తెచ్చిపెట్టు. ఆ నువ్వు పైకి వెళ్ళి టీ తాగుతూ ఉండు. నాకు ప్రమోషన్ దొరికింది. అయిపోయాను. నేనేం చేశాను సార్? నన్ను పట్టుకున్నారు, నన్ను వదలండి. దొరక్క దొరక్క దొరక్క, నిన్ను వదిలిపెడతానా? ఓ మై గాడ్, ఇదేమిటి? ఎస్ఐని పట్టుకుని అలా కొట్టేశాను, కేసు అవ్వదు కదా. అయ్యో ఈవిడేంటి ఇక్కడ పడుతుంది? ఏమండి ఏమండి? ఓ మై గాడ్ ఓ మై గాడ్, నిన్న కిస్ తో హత్తుకుని ఈ రోజు హ్యాండ్స్ తో ఎత్తుకుని. ఓ ఎంత స్పీడ్ లవ్వో బేబీ. ఇక బాగుండదు, దిగిపోమ్మా. దిగలేదండి, దింపాలి. అదేమిటి? శ్రువ తప్పింది. అల్లుడు గారు మీరా? అల్లుడా? నేనా? అయితే సరే. మామగారు మీరా? అవును. ఇదేంటి అల్లుడు గారు ఇలా గోడ దూకొస్తున్నారు? గోడ బాగుంది, దూకితే బాగుంటుంది అనిపించింది, దూకాను. ఏమిటో, మీ అమెరికా అలవాట్లే వేరు.
వాట్ హ్యాపెండ్ బేబీ? అబ్బాయి అందం చూసి మనసు తిరిగి పడిపోయావా? ఈనా ఓ పెద్ద రౌడీ. రౌడీయా? నేనా? మీరు కాదండి. మరేమో అమ్మా, ఓ రౌడీ నా చేయి పట్టుకున్నాడు, ఈయనేమో వాడిని పట్టుకుని సూపర్ ఇన్లో బాగా ఉతికేశారు. అప్పుడు ఆ రౌడీ కొట్టిన దెబ్బకి ఈయన ముక్కులోంచి బొట బొట రెండు చుక్కల రక్తం కారిపోయింది. ఓ మై గాడ్, 2 డ్రాప్స్ బ్లడ్. అది చూసి నా కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి. అవును, మీ గాయం పోయిందే, ఇట్స్ గాన్. మీరు అమృతాంజన్ స్ట్రాంగ్ వాడతారండి? మీరు నా గురించే మాట్లాడుతున్నారా? మా ఊహ ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంది బాబు అన్నట్టు ఫైటింగ్ లో టైర్ అయిపోయి ఉంటారు. ఏం తీసుకుంటారు, వేడిగానా చల్లగానా? చల్లగానే. అర్థమైంది, కోల్డ్ బీర్. పాలు తప్పితేనే అటువంటి తాగనండి. మా బాబే మా బాబే, మా బేబీ కూడా అంతే, నీళ్ళు తప్పితే వేరేమీ తాగదు. అంటే మీరిద్దరూ పాలు నీళ్ళ బాగా మిక్స్ అయిపోతారన్నమాట. బేబీ బాబు పాలు తీసుకురా. సైడ్ ప్లీజ్. ఇవ్వు, తీసుకోండి. ఈడేవడండి బాబు, గేదలాగా వచ్చి పాలు ఇచ్చేస్తున్నాడు. మన ఒంటికి పాలు పెరుగు పడవ. పాలు పెరుగు పడవ బావా, ఈ కేసు ఏదో రాంగ్ నెంబర్లా ఉందే. నీ ఫేస్ కని రాంగ్ నెంబర్లుగా కనిపిస్తాయి, నువ్వు ఫోన్ పెట్టి. అల్లు గారు, మీరు తాగుతారా? ఏ మీరు తాగనవరా? అబ్బే బలేవారే, మీరు తాగుతారంటే కూర్చుని కంపెనీ సోడాయా వాటరా? మన కల్తీ మందు పడదు రాయే. తీసుకోండి. థ్యాంక్స్. చీర్స్. చీర్స్. పాలు ఏమిటండి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి, ఇందులో ఏం కలిపారు? పాలవాడు నీళ్లు కలిపాడు, మేము పంచదార కలిపాం అంతే. మరి మందు తాగుతున్నట్లు కిక్కెత్తుంది. అమ్మాయి చేతితో ఇచ్చేసరికి మీకు అలా అనిపిస్తుంది అనుకుంటా. తాగండి. నేను లోపలికి వెళ్తాను, అదేదో నువ్వు చూసుకో. ఇదిగో ఇప్పుడే బోర్డర్ లో ఉన్నాడు, నువ్వు ఆర్డర్ లో పెట్టుకో. అదేంటూ అత్తగారిని పెట్టుకుని అలగొట్టావు? ఈవిడు మీ అత్తగారా? కాదు, మీ అత్తగారు. మా అత్తగారా? ఈడు మాత్రం ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు ఫోన్ పెడతావా? అందుకంటే బావా అక్కడ పట్టుకుని కొట్టి అత్తగారా అని అడుగుతున్నానంటే అర్థం అవ్వట్లేదు. క్లీన్ గా అర్థమైంది, అమెరికా అల్లుడేను. కాకపోతే కాస్త మందు ఎక్కువై మీ అక్కని మనం మంగనుకున్నాడు అంతే. ఆగండి, అమ్మాయి బెడ్రూమ్ లో ఉంది, అటు వెళ్ళండి. బెడ్రూమ్ లో అమ్మాయి ఉందా? నేను ఏటి ఇవ్వాలన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయి. ఓ హీరోయిన్, నువ్వు ఇక్కడ ఈ ఇల్లు, అల్లుడు గారు, మీ నాన్న, అదే సంగతే పోసిన లగాయత్తు అర్థమైపోయింది. బావా నువ్వు మాట్లాడేమిటి, మాట్లాడి చేస్తాను. అల్లుడు గారు మీరు వెళ్ళండి. తేగా కిక్కెక్కిపోయి ఉన్నాను, ఓ లగాయి తీసుకుందాం. అక్కయ్యా. హూ ఈస్ స్పీకింగ్? నేను అక్కయ్యా, సింహాచలాన్ని. ఓరి దిక్కుమాలి తమ్ముడు, నువ్వా? సెంట్రల్ జైలు నుంచి ఇదేనా రావడం? జైలు నుంచేమిటి, నేను సింగపూర్ నుంచి వస్తున్నాను. రాజమండ్రి నుంచి సింగపూర్ జైలుకి ఎప్పుడు మార్చారు? ఇప్పుడు మనం రాజమండ్రి ఖైదీ కాదు, సింగపూర్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీయా? ఈ రోజు సింగపూర్ లో ఉన్న టాయిలెట్లన్నీ ఎంత క్లీన్ గా ఉంటున్నాయంటే కారణం ఎవ్వరు? అంటే అక్కడికి వెళ్ళి తొడ్లు కడుగుతున్నావు అన్నమాట. మనదెంతో అందమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తుడుచుకునేదేదా, అక్కడే తుడుచుకునేదా, ఒక ఇక్కడికెందుకు వచ్చా? ఊహని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారుగా. ఎవరు? నువ్వు బావా. ఎప్పుడు? అదేంటక్కయ్యా, అప్పుడే మర్చిపోయావా? బావ చచ్చిపోతూ నీ రెండు చేతులు గట్టిగా పట్టుకుని వట్టేయించుకుని మా పెళ్లి విషయం నీకు చెప్పలేదు? మీ బావ వట్టేయించుకుని గట్టిగా చెప్పింది మీ పెళ్లి చేయమని కాదురా, నన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దని. అంటే ఊహని అమెరికా అబ్బాయికిచ్చి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగిన నన్ను నా ఊహని వేరు చేస్తావా? నేను లేకుండా నా ఊహ ఎలా బ్రతుకుతుంది? చాలా హ్యాపీగా. ఊహ
చివరికి నువ్వు కూడా చీ అంటున్నాను. నో, నువ్వు చీ అన్నా పో అన్నా ఈ సింహాచలం నిన్నే పెళ్ళాడతాడు. బూటు కాలితో తంతాడు. ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. అంత మగాడా? మగాడంటేనే వాడు మైకేల్ జాక్సన్ లాగా పాటగాడు, జాకీ షరీఫ్ లాగా నీటుగాడు, జాకీ చాన్ లాగా ఫైటుగాడు. ఇన్ని జాకీలా ఇంకా 7-8 ఉన్నాయి. నువ్వు మగాడివైతే ఆయనతో పోటీకి దిక్కో, మొరగాడివైతే ఓడించుకో, నన్ను పెళ్ళాడుకో. ఆడుకుంటా. ఎక్కడ అమెరికా వాడు? ఎవరు? నేనా? అవును. బ్యాటుతో బంతినే కొట్టలేను, నీ మావనే కొట్టగలను, పైగా బాక్సర్ అంటున్నా. ఇదిగో జోక్ లేకు, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం కావాలి సార్? రెండు ప్లేట్లు పునుకులు తెచ్చుకో, తిని పెడతాం. పునుకులా? పెసర పునుకులు. పునుకులు, పొంగడాలు, పాకుండా లాంటివి ఇక్కడ ఉండవు సార్. మరేముంటాయి? హలో భద్రా, మనకంత ఇది లేదు, చదివి పెట్టుకో, ఇని పెడతాను. ఓహో, శాండ్విచ్, నాన్, రోటీ, నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్, ఫింగర్ చిప్స్, చికెన్ పకోడా, శివరాగర్ తెచ్చుకో. బాకే ఇదిగో, బేగా తెచ్చి పెట్టుకో. నిన్ను ఇలా చూస్తుంటే అర్జెంట్ గా ఇంటి పేరు మార్చేసుకోవాలనిపిస్తుంది. మా చెల్లి ఇంటి పేరు నేను మార్చిపెట్టేదాకా పోతంత ఓపిక పట్టు. నీకు చెల్లుందా? మరి 2 రోజుల్లో మ్యారేజ్ లుక్స్ కూడా ఫిక్స్ చేసాను. ఏం ఫిక్స్ చేసావో ఏమిటో. ఇదిగో, నువ్వు గానీ వాడిని ఓడించకపోతే నా మెళ్ళు 3 ముళ్ళు వేసి నాకు మొగుడే కూర్చుంటాడు. ఇప్పుడు నాకు మొగుడే కూర్చున్నాడే. తీసుకోండి సార్. ఇదేమిటి, శాండ్విచ్ ఆర్డర్ చేస్తే చికెన్ పకోడా తీసుకొచ్చాడు? ఎంత బేగా తెమ్మంటే మాత్రం ఆడు రాకుండా ఇలా కిచెన్ లో చికెన్ ఇసిరేస్తాడా? అయిపోయా, ఆడైపోయాడు. చూడండి, భారతదేశం మన మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులు కనుక మనలో మనం కొట్టుకోకూడదు. రెచ్చగొడుతున్నావు, ఆయన రెచ్చిపోయాడా, నువ్వు చచ్చిపోతావు. అంత మునగాడా? చూస్తావా, చూడ్డానికి వచ్చాను రా. అయితే అటు చూడు. ఇంకో పాలు ఎప్పుడన్నా కిచెన్ లోంచి చికెన్ తీసిరావో బ్యాక్ బెండ్ చేసి గాడిపోయిలో కుక్కేస్తాను. నిజంగా పోకుండా ఎసర్లు ఎసర్లు నేను చేయదు సార్. నాకు తెలియదండి బాబాయ్. ఏంటి అలా కొడుతున్నావు? ఎవరు నువ్వు? రివర్స్ లో వస్తున్నావా? ఇలా తగులుకున్నావేంట్రా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? దాన్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు. అదే సంగతి అంటే యు ఆర్ ఫ్రమ్ అమెరికాయా? నో, ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి. ఊరుకున్న కొద్ది నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావు. ఇక బాగో చెప్తున్నా. ఏంట్రా బాగోంది? ఇక లాభం లేదురా, అయిపోయావు నువ్వు, అయిపోయావు. చాలా పద, వస్తున్నాను. ఫైట్లు ఫైట్లు.
అవును పాపం, ఎలా కొట్టానో ఎందుకు కొట్టానో తెలియదు, బాగా కొట్టేశాను. కేసేం అవ్వదు కదా. అయ్యో ఏం కాదు. ఇదిగో ఈ మేకప్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏమిటి, ఏ బాగాలేదా? ఈ గెటప్ లో పిల్లని తీసుకెళ్లి చూపిస్తే పెళ్లి కొడుకు అటు నుంచి అంటే గెట్అవుట్ అయిపోతాడు. మరి ఎలా ఉండాలి? నేను డెకరేషన్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి కొడుకు సంగతి చూసుకో. మా సెల్లెన్స్ చెప్పడం కాదు కానండి, మంచి ఒబ్బుడైన మనిషి అండి. రేషన్ చెప్పాడు 100 మంది క్యూలో ఉన్నా సరేనండి, ఎరగ తీసుకెళ్లిపోయి అందరికంటే ముందు 10 కిరసాలు అట్టుకొచ్చేద్దండి. ఏండి సిటీ బస్సు ఎంత ఓవర్లోడ్ లో ఉన్నా సరే రన్నింగ్ లో ఎక్కేద్దండి. ఏంటండి బిందుచ్చుకొని పంపు దగ్గరికి వెళ్తాండి, లేడీస్ అందరు సైడ్ అయిపోవాల్సిందేనండి, అంత కెపాసిటీ అండి. అంత ఎందుకండి, సెకండ్ షో సినిమాకి వెళ్దండి, సేఫ్టీగా ఇంటికి వచ్చేద్దండి. ఏంటండి మీరు చాలా గొప్ప లక్కీ అండి, చాలా పవర్ఫుల్ లేడీ అండి. మేము ఎంతో ఆనందంగా చిత్రహారం చూద్దాం వస్తే మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్ అంటే బాబు. ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు మంగ తాయారు, ఇక చూసుకోండి, ఓకే చేసుకోండి. మీరు ఊ చూసేకర్లేదండి, పిల్ల సూపర్ అండి. అవును నిజమే, చక్కగా ఉంది. థ్యాంక్స్ అండి. మరి కట్నం గురించి కూడా మాట అనేసుకుంటే ఏముందండి, ఓ 50 కేజీలు బంగారం చాలు. 50 కేజీలు బంగారం? ఏ బంగారం లాంటి మీ చెల్లెలు 50 కేజీలు ఉండదా? అయ్యో బాబో, అదా మీరు భలే కార్టూన్లు వేస్తారండి. నిజంగా 50 కేజీలు బంగారం కావాలేమో, ఏ బంగారం పుట్టుకెళ్ళి కన్న వేయాలని తెగాలని చెప్పండి బాబు. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. ఎన్ని ఎళ్ళిందిరా చూసి. అన్నయ్య గారు, వదిన గారు ఆరోగ్యం? ఇదిగో అప్పటి నుంచి ఇంతేనమ్మా, ఈ లోకంతో సంబంధం లేదు, జీవోత్సవంలా ఉంటుంది. మందుల రూపంలో ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఆయుష్కుంటున్నానంతే. ఎవరెత్తను భలే యాక్ట్ చేసేస్తున్నాడు. యాక్ట్ చేయడం ఏంటి? ఆయన మా నాన్నగారు. అదేలే, మీ అమ్మ క్యారెక్టర్ కూడా భలే సూట్ అయింది, న్యాచురల్ గా ఉంది, మా బాబు నమ్మేస్తాడు. అమ్మా మంగ, మీ అత్తయ్య నా పెద్ద బెడ్రూమ్ లో తీసుకెళ్ళు. రండి రా. అడుగు, హీరో వచ్చాడుగా అడుగు. ఏమిటది? అదే అలుడు, మా మంగ నువ్వు లవ్ ఆడుకుంటున్నావు కదా, ఆ సంగతి చెప్తున్నా. వాట్? నేను మీ మంగని లవ్ చేస్తున్నా? చిచి అవద్దండి డాడీ. అల్లుడు ఇదేమిటి, సడన్ గా ఇలా ప్లేట్ ఫిరాయించావు? ప్లేటు ఫిరాయించలేదు, స్పూను ఫిరాయించలేదు, అసలు మీ మంగ అంటేనే నాకు ఒళ్ళు మంట. ఏంటి రాంగ్ సైడ్ లో వస్తున్నా, త్వరగా కమిట్ చేయించాక. కమిట్ చేయించడం ఏంటి? అదే పెళ్లికి మనం ప్రేమించుకున్న విషయం చెప్పి. మనం ప్రేమించుకున్నాం? పంచభూతాల సాక్షిగా మనం ప్రేమించుకోలేదు. పంచభూతాలా? వాళ్ళెవరు? వేటూరి, బాలు, చిత్ర, రాజు, కోటి. వాళ్ళెవరు? ఇదిగో నిజంగా అమెరికా నుంచి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తావేంటి? యాక్ట్ చేయడం ఏంటమ్మా, వాడు నిజంగానే అమెరికా నుంచి వచ్చాడు. నువ్వు అమెరికా నుంచి వచ్చావా? అవును. చూడు నువ్వు మరీ ఓవర్ యాక్ట్ చేయకు, నీ డబ్బులు నీకు ఇస్తాడు. రే మీ అమ్మాయికి ఏమైనా నీలా స్క్రూలు? అబ్బే నిన్ను ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చూడమ్మా, చక్రవర్తిని మన రవి తండ్రి, అమెరికా నుంచి వచ్చాడు. పోరిన పిచ్చి తండ్రోయ్, ఎంత పిచ్చిగా నమ్మేస్తున్నావురా, ఇతను రవి వర్మ కాదు, అతను ఇతని బాబు కాదు, ఇతను పెద్ద దొంగ. ఆ విషయం నీకు తెలిస్తే మా పెళ్లి ఒప్పుకోవని ఇతను రవి వర్మలా నాటుకోడుతున్నాడు. నాటుకోడమ్మా, అతను రవి వర్మే. పోరిన బాబోయ్, కాదురా బాబు, కావాలంటే ఇతని చెల్లి తీసుకొచ్చి చెప్పిస్తాను. ఓసిరా పిచ్చి తల్లి, నిజంగా నీకు స్కూల్ ఉజ్ అయింది ఏమిటే, అతని చెల్లి ఎక్కడ ఉంది? మెంటల్ హాస్పిటల్ లో ఉంది. డాడీ ఈ పిచ్చి వాళ్ళ దగ్గర ఉంటే మనకి పిచ్చి ఎక్కుతుంది. పదండి మంచిది, డాక్టర్ ని పిలిపించా. రే అమెరికా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యా భయ్యా, ఎవడో పిచ్చిరాన సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి, వెళ్ళి వేసుకొచ్చి. ఓకే ఈ దొంగ సచ్చినోడు ఎవడు, ఆడి చావు ఈడు కొట్టేస్తున్నాడు. అరే డ్రెస్ సెటప్ చేసేవే, ఇదిగో సూట్ కేసు కొట్టుకొచ్చేసా. కొట్టుకొచ్చేసావా? అంటే దొంగతనం చేసావా? అలా తడితే ఎత్తారండి, దున్న పోతులాగున్నావు, దొంగతనం చేయడానికి సిగ్గులేదు. సడన్ గా రివర్స్ గేర్ వేసేవాడు గురు. నోర్మయ్ ఎవడా నీ గురు, మర్యాదగా బ్రీఫ్ కేసు ఎక్కడ నుంచి తెచ్చావు అక్కడ పెట్టే. అది కాదు ఇప్పుడు, పెడతావా పోలీసులు పిలవమంటావా? సీరియస్ ఆ కామెడీయా? సీరియస్ గానే చెప్తున్నాను. అయితే పెట్టేసేస్తాను, అదేం పోయింది. ఈడెవడో మంచి దొంగలాగా ఉన్నాడు, అమ్మో పెళ్తదేమో. గుట్టి చేతులు అలా ఊపుకుంటూ వచ్చేస్తాం, పెట్టేదిరా? పెట్టేదే. అవునా, కార్ లో పెట్టి. ఏంటి గురు,
ఈ మధ్య డ్రెస్ తో పాటు డైలాగులు కూడా మార్చేస్తారా? డైలాగులు మార్చడం ఏంట్రా? లేకపోతే అండి, ముందేమో తెమ్మన్నావు, తెమ్మన్నావు కదా తెస్తే ఎక్కడ తెచ్చి అక్కడ పెట్టేమన్నావు, పెట్టేమన్నావు కదా పెట్టేస్తే పెట్టేది అంటున్నావు. పిచ్చోళ్ళ పిచ్చివాగుడేంటి, పెట్టేట్రా. నేనట్రాను, కావాల్సిన వెళ్ళి తెచ్చుకో. అలాగే ఉన్నావు. అవును, నువ్వు కూడా నాలాగే ఉన్నావు. నువ్వెవరివి? నా పేరు దేవా. దేవా అంటే లిఫ్ట్ దగ్గర రెస్టారెంట్ లో నువ్వు ఫైట్ చేసింది నేనే. కానీ నువ్వు? రవివర్మ, అమెరికా నుంచి వచ్చాను. వారిని నువ్వేనా? నన్ను నువ్వు అనుకుని అల్లుడు గారు రండి అంటూ మా మంగనాన్న నాకు మందు పోసాడు. అంటే మంగనే లాగా ఎత్తి చేసుకుంటుంది మనమే. అదే సంగతి. అది సరే, ఆ సింగపూర్ ఆడేటి మొన్నేమో నా మీదకి ఫైటింగ్కి వచ్చాడు, ఇవాళేమో బాంబెట్టి చంపేయాలనుకున్నాడు. ఏం చేసావు? వాడి మేనకోడల ఊహ నేను ప్రేమించుకున్నావు, వీడేమో నన్ను అడ్డు తొలగించి ఊహని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఓరిడప్ప, అదే కథ. అయితే అంటున్నాడు దగ్గరికి వెళ్ళి నేను నువ్వు కాదని చెప్పాలి. వద్దు, నేను నువ్వు కాదని వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నన్ను తగులుకుంటాడే. తగులుకున్నా కూడా నీకు ఫైటింగ్స్ అవి వచ్చు కాబట్టి వాడికి బుద్ధి చెప్పగలవు. నన్ను తగులుకుంటేనే నేను రిస్క్ లో పడతాను. పడితే పడు, నాకేటి? నీకు ఉంది. నేను నువ్వు కాదని మంగ ఫాదర్కి తెలిసిందనుకో, మంగన్ నీకిచ్చి చచ్చినా పెళ్లి చేయడు. అది కరెక్టే. అయితే ఏం చేద్దాం? మనం కొన్నాళ్ల పాటు ఇలా 2-in-1 యాక్ట్ చేస్తే నాలా చలామణి అయిపోయి నువ్వు మంగన్ చేసుకోవచ్చు, నీలా చలామణి అయిపోయి నేను ఊహం చేసుకోవచ్చు. ఈ రిస్క్ ఏదో బానే ఉందే. చాలా బాగుంటుంది. అయితే విషయం అర్జెంట్ గా మన హీరోయిన్ చెప్పాలి, లేకపోతే నీది నన్ను నాది నిన్ను తగులుకుని మనల్ని రిస్క్ లో పెట్టేస్తారు. అవును నిజమే. అప్పుడప్పుడు నువ్వు అనుకుని మంగన వెనక పడుతుంది. పడుతుంది కదా అని కమిట్ అయిపోతామో, రాపు లేచిపోద్ది. నేనెందుకు అలా చేస్తాను? అయితే పదా. హలో బ్రదర్, జస్ట్ అ మినిట్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్ట. ఏంటి? రేపు ఓ ఇంటికి నాలా నువ్వు వెళ్ళి తను తీసుకురావాలి. నీలా నేనే వెళ్ళడం ఎందుకు? నువ్వే వెళ్ళొచ్చుగా. ఆ సింగపూర్ నాడు ఓ ఇంట్లోనే ఉంటాడు. నేను వెళ్ళాననుకో రిస్క్ లో పడతాను, అదే నువ్వు వెళ్ళావనుకో వాడు రిస్క్ లో పడతాడు. అయితే నీ ఓన్ నేను కొట్టుకొచ్చేస్తాను, నా మంగను నువ్వు పట్టుకొచ్చే అన్నట్టు. ఎక్కడ రావాలి? నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న సవేరా హోటల్ తీసుకొచ్చి. సరే. అమెరికా, ఈ సింగపూర్ సింహాన్ని రెచ్చగొట్టావు కదూ, వచ్చేసిందిరా, నీకు బ్యాడ్ టైం వచ్చేసింది. జీవంటూ నువ్వు వాడితే కండలు పెరగాలి గాని చేతులు పెరిగాయంటబ్బా. నువ్వా? ఏట్రా, సైడ్ యాంగిల్ లో స్టిల్ చేతు బ్యాడ్ టైం వచ్చిందంటున్నావు ఎవరికి? నీకే. అరే బాబు, అయితే డేంజరే. అరే ఎక్కడికి వెళ్తావురా? ఇదేట్రా బాబు, మీద మీదకి వచ్చేస్తున్నావు, కొంప తీసి ఫైటింగ్ చేసేస్తావా? వేరే లెవెల్లో. బాబాయ్, ఈసారి కుదిలే. కుదరదో, కాళ్ళు చేతులు విరగాల్సిందే. అంతేనంటావా? అంతే. సరే, నువ్వు అంత సరదా పడుతుంటే తప్పేదేముంది, అలా కానీ. అదేట్రా బాబు, అప్పుడే అయిపోయావు. ఇంకో రౌండ్ వేసుకుందాం. మరి అదే వచ్చింది నీతో, ఎలా మా మాట నువ్వును? వద్దంటే అలా బలవంతం చేస్తావేంటి? కావాలంటే నేను అడగనా? అయితే ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తానే. రక్షించు. ఊహ అంటే ఏదో కుర్రదనుకున్నాను. మొదర ఫిగరే, బదర టేస్ట్ ఏంటి, మరీ ఇంత బ్యాడ్ గేడిచింది. హాయ్ రవి. ఓయ్ ఊహ. రవి. ఊహ. రవి. ఊహ. రవి. ఊహ. రవి. ఊహ.
ఏంటండి ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఏ ఇది వరకు నేను ఎలా మాట్లాడినా? కొన్ని పార్కెళ్ళు రవి వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాడు. అదే నేను వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాను. అల్లుడు ఆర్ యు ఫైన్? ఎస్ ఆంటీ ఐ ఎమ్ ఫైన్. 100 రూపీస్ కోర్ట్ ఫైన్, 1 మంత్ సెంట్రల్ జైల్. పదలాగైతో ఏమిటో అమెరికా కామెడీ, అర్థమైతే గానీ నవ్వలేము. ఎక్స్క్యూజ్ మీ, మంగగారు ఉన్నారండి. మంగగారా? అదేనండి, మంగ తయారు గారు. దేనికి బాబు, రెంట్ హాస్పిటల్ తీసుకెళ్తావా? కాదండి, వాడు పార్కు తీసుకురమ్మన్నాడు. వాడా? వాడెవడు? అంటే నేనే. వాడే వీడు, వీడే వాడు. మంగని ప్రేమించిన వాడు. ప్రేమించిన వాడా? అంటే నాలాంటి నేనే. మరి మీ నాన్న ముందు దాన్ని చీకుంటావు? అంటే మా డాడీ వచ్చిన వెంటనే ప్రేమ పెళ్లి అంటే ఫీల్ అవుతాడని. నిజమా? ఇప్పుడు మీ మంగని పెళ్లి చేసుకుంటానని మా డాడీ ముందే కాదు, ఆ దేవుడి ముందైనా చెప్తాడు. డూ ఏంటి? డూ కాదు, ను చెప్తాను. ఆహా, ఇప్పుడే బీబీసీ చూస్తున్నా కరెక్టే చెప్పావయ్యా. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఈ ముక్క మీ నాన్న కూడా చెప్పావనుకో, వాడు పిచ్చ హ్యాపీస్ అయిపోతాడు. వాడు వచ్చిన పలా కాస్త మందు ఇస్తుంది కానీ. మందా? నాకే రోగం? ఇది రోగ మందు కాదు, రోగ మందు. ఆ మందా? నాకు ఆ మందు తాగే అలవాట్లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇదిగో ఆ డబల్ మీనింగ్ డైలాగ్లే వద్దు. మొన్నగా నీరు కలపకుండా పుల్పాటు తాగావు. నేను తాగానా? వాడు తాగుంటాడు. మళ్ళీ వాడా? కాదు, మళ్ళీ నేను. అవా, బాబు మోహన్ మోహన్ బాబు అయినా, మోహన్ బాబు బాబు మోహన్ అయినా, వీడు మాత్రం వాడు కాదు, ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు మధ్యలో ఫోన్ ఎత్తకు. ఏంటంటాడు? నువ్వు వాడు కాదంటాడు. నిజంగా కనిపెట్టాడా, తమాషాగా అంటున్నాడా? వీడు బొంద, నిజంగా కనిపెట్టలేదు. కనిపెట్టినైనా నిజమని ఒప్పుకోడు. ఇంతకీ మంగారు ఇంట్లో ఉన్నారా? దేనికి? పార్కు తీసుకెళ్దామని. ఏ అక్కడికి తీసుకెళ్లి చంపేద్దామనా? అబ్బాబే, కాదండి. కాదండి? ఏ ఇంతకు ముందు ఎలా అండా? అసలు డాడా డీడీ డూడు భాష ఏంటి? ఊరి నా యాంటీనా మీద కాకిరట్ట. అమెరికాలో హౌడు ఇడు, వైడు ఇడు, వాడు ఇడు అంటూ డూని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అది అలవాటు అయిపోతుంది అబ్బాయి. మంగారు, మనం ఇక్కడుంటే ఇలాగే అనుమానిస్తారు, పదండి వెళ్దాం. అయితే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ ఉన్నవాడు ప్రేమిస్తాడు కదా. పెళ్లి చేసుకుంటావా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అంతా దేవగాడే. దేవగాడేంటి? దేవగాడు అంటే దేవుడు, గాడ్, దేవగాడే. మీరు పదండి, మీరు పదండి. ఆహా, ఎంత బాగుంది జంట. సీతారాములాగా, శివ పార్వతుల్లాగా, నరకాసుడు సత్యభామలాగా, దుర్యోధనుడు ద్రౌపదిలాగా, లక్ష్మీదేవి చెదిగాలాగా. నాకెలా తగులుకున్నా తగ్గుడా? నేను నిన్ను తగులుకోవడం కాదు బాబా, నీ కూతురునే వేరేవాడు తగులుకున్నానని నిరూపిస్తాను. నా వెంట రా. ఇక్కడ తీసుకొచ్చావేంటి? నీకు నిజం చెప్పేద్దామని. ఏమిటది? కూతంత ఆగవా? ఏంటా కంగారు? నువ్వు సిగరెట్లు తాగుతావా? సిగరెట్లు ఏంటి, మందు కూడా తాగుతాను. నువ్వు పచ్చి దొంగవే. అవును, కాదని ఎవరు? ఇలాంటి తేడా పాడ మాటలు వచ్చేస్తానే నిన్ను ఇక్కడ తెచ్చిపెట్టింది. తేడాలేమిటి? రావుడు భీముడు సినిమా చూసావా? చూడలేదు. ఇప్పుడు చూద్దు గానే. అదిగో రీల్ బాక్స్ వచ్చేసింది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఈడేటి హీరోయిన్ నేసురం అంటే కూడా ఇలా నేసుకొచ్చాడు. ఏమిటి? ఏదో చెప్తానన్నావుగా. చెప్తానా? వాళ్ళని కూడా రానే. ఎవరాళ్ళు వాళ్ళు? ఏదో చెప్పబోయే ఆగవేంటి? అవును, అదే చెట్లు, కొమ్మలు, కాకులు, తోకలు, ఈకలు బాగున్నాయి కదా. ఎంత చక్కటి పిల్లని పక్కన పెట్టుకుని కాకుల గురించి, ఈకల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు దేవావి కాదు. నేను దేవాని కాకపోవడం ఏంటి? దేవానే. నువ్వు దేవా అయితే ఇంత దూరంగా ఎందుకు నిలబడతావు? మీద చేయిస్తే ఎందుకు భయపడతావు? అది పబ్లిక్ ప్లేస్ అని. పబ్లిక్ ప్లేసా? కోటి సెంటర్ లో కన్ను కొట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? చార్మినార్ దగ్గర చెయ్యట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ గా పైపెట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? గండిపేటలో గిల్లావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? హ్యాబిట్స్ లో అందరి ముందు ముద్దెట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా?
అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాడు చేసి ఉండొచ్చు. వాడు చేసి ఉండొచ్చా? అదేదేదే, నేను చేసి ఉండొచ్చు. నువ్వెవడో వాడెవడో ఇప్పుడు తెలిచేస్తా. తేల్చేస్తాను, ఇలా ఉంగరు గడిపీకుతుందేంటి? కోరిన లగాయితో నువ్వు నా దేవవేల బాబు. ఇప్పటికైనా నమ్మేవా? రాంగ్ నెంబర్ కాదని నమ్మలేను బావా. మీరు మాకంటే పెద్దోళ్ళే కదా బాబు, మీరే నాకు న్యాయం చేయాలి బాబు. ఈ అమ్మాయి నేను 100 రూపాయలకి దారం అనుకున్నాను బాబు. స్పాట్లోకి వెళ్ళక 200 అడుగుతుంది బాబు. ఇది నయమా చట్టమా మీరు తెలిసి చెప్పాలి బాబు. మీ కంటికి నేను బ్రోకర్ గల్లా కనిపిస్తున్నా? మీరు కొంచెం మోస్తారా? మీరు 2 టెన్ అని మాకు బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని జస్టిస్ అడిగా. లోపల పడేరా, లోపల వేస్తారా? పూర్తి ఎక్కడ చిన్న విషయానికి అన్నగారు దగ్గర ఎందుకు? దీన్ని 50 రూపాయలకి ఒప్పేశారు అని మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీకు అన్నగారు బాగా పరిచయం కాబట్టి నా గురించి 2 మంచి ముక్కలు చెప్పి నాకు ప్రమోషన్ వచ్చేట్టుగా చెయ్యి. నేను చెప్తే ఆయనకి ఇస్తాడు ప్రమోషన్? ఆయనకి మీరు తెలుసు కదా. ఆయనకి నేను తెలుసా? ఎలా, ఎప్పుడు చూసారు? ఎప్పుడు చూసారా? మీరు తెలుసు అని చెప్పావు. తెలుసు, చిన్నప్పటి నుంచి బోల్డ్ సినిమాలు చూశాను. అంటే నీకు ఆయన సినిమాలు చూస్తే తెలిసిందా? అరే నీ అబ్బ, మరి టెలిఫోన్ పూతో అని పెద్ద బిల్డప్ ఇచ్చావు. తాగబోతు మాటలు వేస్తాడు ఈడవండి బాబు. ఆ గ్రేట్ తాడి మట్టయ్య అని 2 టౌన్ వేసేయాలండి. బిగ్ ఇంటెలిజెంట్ ఈ సిమ్ మట్టయ్య. ప్రమోషన్ కాస్త తినేసకుందంట్రా. ఫాలో మీ. యో ఫాలో మీ. బస్ నేను మంగని తీసుకురమ్మంటే దాని బాబుని ఆ సత్తుపడి గాని ఎందుకు తీసుకొచ్చావు? నేను మంగనే తీసుకొచ్చానే, వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఎలా రావడం ఏంటి? మీ కారు డిక్కీలోనే వచ్చారు. డిక్కీలో రావడం ఎందుకు? నన్ను అడుగుంటే నేను సీట్ లో కూర్చోబెట్టి తీసుకొచ్చేవాడిగా. ఏడ్చావలే, నువ్వు అక్కడ ఏదో ఎలా యాక్షన్ చేసి ఉంటావు అని మనం వచ్చే వాళ్ళు ఫాలో అయిపోయి ఉంటారు. దేవా, ఎవరు? దేవా, లోపల ఇంకెవరున్నారు? నేను ఒక్కనే. ఈ అవ్వ మాట్లాడుతుండే మధ్యలో నువ్వేంటి? నువ్వు మాట్లాడవేమో అనుకున్నాను. దేవా కల్తి తీస్తున్నా, ఇదిగో నువ్వు వెళ్ళి. వచ్చింది మంగ కదా, నువ్వే వెళ్ళు. నా అనుమానం మంగతో పాటు వాళ్ళు వచ్చి ఉంటారు. నేను వెళ్తే నా డ్రెస్ చూసి పసిగట్టేస్తారు. అంచేత నువ్వు వెళ్ళి తలుపుతీ. అవును, ఇద్దరు మాటలు వినిపించాయి, లోపల ఇంకెవరు? అది నేనును దేవాను. నువ్వు దేవానా? అది నేనే దేవా అనుపోయి నేను దేవాన్నాను. మరి రెండు వాయిస్లు వినిపించాయి. నేనే మిమిక్రీ ప్రాక్టీస్. ఏమిటో అచ్చరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? పాట పాడి డాన్స్ చేశాను కదా, చెమట పట్టింది, స్నానం చేద్దాం. అయితే ఉండు, నేను వస్తా, కలిసి చేద్దాం. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఇదిగో ఇదిగో, మనం కలిసి స్నానం చేయకూడదు, తప్పు. ఏంటి తప్పు? పెళ్లి చేసుకునే వాళ్ళు, కలిసి కాపురం చేసేవాళ్ళు, కలిసి స్నానం చేస్తే తప్ప. వదులు వదులు, నేను మెప్పుకుంటా. నాకు తెలియదు. హలో బ్రదర్, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమిటి? అవతల సత్తుపండి వచ్చి కిటికీలో చూస్తున్నాడు, అవతల మంగొచ్చి కలిసి స్నానం చేద్దాం ఉంటుంది. అదంటే నువ్వు రెడీ అయిపోవడమేనా? నొరగ చేస్తున్నాను. అవును, ఇదేంటి మళ్ళీ డ్రెస్ వేసుకున్నావు? మళ్ళీ ఇప్పేద్దామని. త్వరగా ఇప్పే. అలాగే.
భయపడ్డావా? ఇప్పుడేగా బయట ఉన్నా, లోపలికి ఎప్పుడు వచ్చావు, బట్టలు ఎప్పుడు ఇప్పావు, చెప్పుకో చూద్దాం. ఏమిటో నాకంతా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. అర్థం అర్థం, నేనే నేనే అర్థంలో కనిపించాను అనమాట. అర్థం అర్థం అర్థంలో ఇద్దరు అనమాట. బయలుదేరు నా చేతిలో. ఏ భయపడదు. ఏ మిస్టర్, మేనర్స్ లేకుండా అలా బాత్రూమ్ లో తొంగిలిస్తావు అండి. ఏంటో చూస్తున్నా, బాత్రూమ్ లేదో జరుగుతుంది బాబా, అదేంటో తెలియట్లేదు. చాలే పద. నల్లుడు కూతురు స్నానం చేస్తుంటే తొంగి చూస్తావా? పైగా నల్లుడు రవివర్మ కదని వెతకు వెళ్ళపిస్తావా? అది కాదు బాబు, నేను చెప్పింది నిజం. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావంటే గొప్ప స్నానమే చేయించావలే. ఉండు, బట్టలు మార్చుకొస్తాను. ఇప్పుడేగా అక్కడ తలుతుచ్చాను, అప్పుడు ఇక్కడికి ఎలా వచ్చా? మళ్ళీ ఆ నురగలా వచ్చింది. మళ్ళీ తుడుస్తావని నురగేసుకొచ్చాను. రవి ఏంటి దేవా? దేవా ఏంటి రవి? అసలు దేవతి అసలు ఇదేవతి దేవా కాదు కాదు మంగ. అసలు దీంతో నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి? ఉండాల్సి వచ్చింది. అంటే నన్ను ప్రేమించి దీంతో ఉండాల్సి వచ్చిందా? నిన్ను ప్రేమించాడా దేవా? అది చెప్పేది నిజమా? చెప్పు దేవా. నా పర్సు కొట్టి, నా బ్యాక్ పాకెట్ కొట్టి, మందు కొట్టి, నాతో డూయట్ కొట్టి, నా హార్ట్ కొల్లు కొట్టి, నాకు తాడు కట్టి పెడతాను అనలేదు? రవి నాతో ఏం చేసావు అది చెప్పు. ఎయిర్పోర్ట్ లో ముద్దిచ్చి శ్రో తప్పితే ఎత్తుకుని మా ఇంటికి తీసుకొచ్చి పాలు తాగి ఏడిపించి ఆ తర్వాత మనసిచ్చి ముహూర్తాలు పెట్టించేస్తాను లేదు? ఇదిగో నాతో కాంపిటీషన్ కి వచ్చావంటే ఇప్పుడు డప్పైపోద్ది. నాతో పెట్టుకోకు, కొప్పట్టు కొట్టాలంటే తుప్పు రేగిపోతుంది. నీలాంటి ఇంత మందిని చూసా? ఎంత మందిని చూసినా ఇతనే నా హస్బెండ్. కాదు ఇతనే నా భర్త. కాదు నా శ్రీవారు. కాదు నా మొగుడు. నా మొగుడు. నా మొగుడు. నా మొగుడు. ఏంటి పత్రు ఏమైంది? ఎవరు? తేనెలూరే నీ అధరామృతానికి గ్రోలాలను ఉంది. గ్రోలన గ్రోలడానికి అది ఏమైనా గోల్డ్ స్పాట, పెప్సీ కోలనా, ఉమ్ము, ఏమైనా సరే గ్రోలేస్తాను. అయ్యా నువ్వా, కార్ ఎక్కడిది? నాదే. వెరీ గుడ్, నువ్వు కార్ కొట్టేస్తానే బ్యాక్ కొట్టేశా. బ్యాక్ కొట్టేసావా? అంటే నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? మరి అదే ఏదో కాబట్టి నువ్వు హలో 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 సార్, మీరు ఆ బ్యాక్ కొట్టిన దొంగ కోసం వెతుకుతున్నారు? అవును. రండి ఈ కార్ లోనే దాక్కున్నాడు. ఇలాంటి వెదవుల్ని మీరు కొట్టకూడదు, పోలీసులు కప్పచెప్తే వాళ్ళే కొట్టుకుంటారు. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్ప. ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పావు? నాకు తెలియదు కనుక. నువ్వు గిట్ట చెప్పవరా? ఫ్రాక్చర్ చేస్తే కానీ చెప్పవు. ఫ్రాక్చర్ కాదు, టార్చర్. అదేలేవా, స్పాట్లైట్ ఎంజాయ్. స్పాట్లైట్? నువ్వు ఎస్ఐగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్లైట్ నక్సలైట్ల యోగం కూడానా? చెప్పా, స్పాట్లైట్ అంటే ఇది? ఇది స్పాట్లైట్ కాదు, పాతి క్యాండ్ల బెడ్ లైట్. దీనితో నిజం చెప్పించడానికి చాలేవా? అంజయ్ సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు కమ్మి నిజం చెప్పేస్తారు. ఇదేంటి లైట్ ఒక సినిమా చూసాడు చూసేస్తున్నాడు. ఆ లైట్ ఒప్పరా. ఎందుకు? అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది, స్పెషల్ ఎఫెక్ట్ కోసం. అదేదో నువ్వే ఊపుకో. నేను లైట్ ఊపుతూ కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా? నువ్వు ఊపు,
వాడు కొడతాడు. అబ్బా నేను ఆడిని టార్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావు రా. నిన్ను నీ సంగతి ఇప్పుడు కదలే, తర్వాత చెప్తా. స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగుతున్న సంగతి నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుస్తారా? కానీ చెప్పలేదా? సేవ్ కదా, ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను. అనుకుంటావురా, అనుకుంటావు. నిన్ను ఫోన్ వస్తుంది. హలో, రాడి మట్టయ్య స్పీకింగ్. వచ్చేటప్పుడు కూరకి కోడ్ని పట్టరండి. నేను ఎస్ఐని, వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు. సర్లే, ఏ కానిస్టేబుల్కి వచ్చి పంపిస్తాను. టార్చర్ మొదలెడతావా? లైట్ వేస్తాను. లైటర్ టార్చర్ వద్దు, వాటర్ టార్చర్ మొదలెడతాను. ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పిడేల్ మని కొట్టు. కొట్టమంది నా మొఖాన కదరా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే సార్. ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్లన్నీ ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన కొట్టాలి సార్. ఏడిపోయిందో అప్పుడే ఏడవచ్చుగా. పల్లో పరి కూత సబ్బు కూడా వస్తే శుభ్రంగా స్నానం చేసేస్తాను. అలా అంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు? అది కూడా వస్తే మరి మంచిది. ఇది ఒక ఇదిగో కోడిని పంపిస్తానని చెప్పాను కదా, మళ్ళీ నీకు వాళ్ళేంటి? నాకు కోడిని పంపిస్తావా? ఎంత ధైర్యరా నీకు? ఎవరు నువ్వు? ఎస్పీనే ఎవరు నువ్వు అని అడిగే లెవెల్కి వచ్చేసావు అనమాట. సార్ సార్ మీరా సార్, క్షమించండి సార్, ఎవరో తెలియక ఎస్ఐ లాగే జనబాబుడు పంపేశాను. అందుకే నేను ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను. నన్ను డిస్మిస్ చేస్తారా? కంగ్రాచులేషన్స్. ఈ పోస్ట్ లోంచి పీకపోతే డిఎస్పీ ఎలా అవుతావా? డిఎస్పీ ఏంటి సార్? అవునా, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. దేనికి సార్? అదేనాయ్, నువ్వు ఆ దేవాగడ్ అసిస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తావుగా, అది ఆ దేవాగడ్ కిటికీలోంచి చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. నాకు తెలుసు సార్, గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి వస్తుందని. అందుకే వీడిని ఇక్కడ నొక్కుతున్నాను. నొక్కింది చాలు, వెంటనే కాశీగడ్ని వదిలేసి నా దగ్గరకు వచ్చాయి. ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను. ఇదిగో వచ్చేప్పుడు ఆ మోహన్ చేతులు తుడుచుకురా, లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి. అలాగే సార్. బాగా థింక్ చేసి చెప్తున్నావా? థింక్ చేసే చెప్తున్నాను, అట్లా సరే ఉండు. మరి నా స్నానం ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్, ఇంటికి వెళ్ళి మీ ఇంటికా? కాదు మీ ఇంటికి. తొందరగా చెప్పరా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. దేనికి? నువ్వు నన్ను డిఎస్పీగా చూసి ఏడవడానికి. ఆ జీప్ ది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు, ఫ్లైట్ లో వెళ్ళాలా? ఫ్లైట్ లోనా? వెళ్ళొస్తానండి. ఇప్పుడు ఉన్నారా? షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. షార్జాలో ఉన్నారా? మరి ఇప్పుడు ఫోన్ చేసి ఆ దేవాగా లొంగిపోయాడు, నువ్వు మొహం దుడుచుకుని వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో పెడతానన్నాడు. ఏంటి పెట్టేది బొచ్చే? నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు, ఆ దేవాగడ్. దేవాగడా? మరి లేకపోతే నీ ముఖం తడిసిపోయిందో ఎండిపోయిందో చార్జాలో ఉన్న ఎస్పీ గారికి ఎలా తెలుసు? అలా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసినారేటి. ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు. వెల్కమ్ బాబు. థ్యాంక్ యూ. అంతా రెడీ అయినా? రెడీ సార్, ఇది ఆలస్యం. ఇదో 10 నిమిషాలు రెడీ అయిపోతా. అడుగు, రమ్మగారు కూడా వచ్చేసారు. పదండి పదండి. హలో బ్రదర్. ఓ మై గాడ్. హలో బ్రదర్, ఆగు, వెయిట్ వెయిట్. ఇదేంటి మోహన్, నువ్వే పెళ్లి చేసుకోబోయా, నేను సింగపూర్ పోతానని చెబుదామని వస్తే వినిపించుకోకుండా పారిపోతున్నాడు. సార్ సార్, ఆ సింగపూర్ వాడు నన్ను తరుగుకు వస్తున్నాడు, కాస్త హెల్ప్ చేయండి సార్. తప్పకుండా, ఒకసారి చేతులతో. టైం అయిపోయింది, ఏమైపోయాడు? ఇదిగో ఇక్కడే ఉన్నారు. అదేవిడు బాబు, ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు. లాస్ట్ మినిట్ లో జోకులేంటి బాబు? అవతల ఆడియన్స్ గొడవ చేస్తున్నారు, యువతల సినిమా హీరోయిన్ రెడీగా ఉన్నారు. పద బాబు త్వరగా వచ్చి. సార్ సార్, ఐజీ గారు వస్తున్నారు సార్. ఐజీ గారు? దేనికబ్బా? మరణి అబ్బా, ఆ దేవగాన్ని అరెస్ట్ చేశాను కదరా, నాకు ప్రమోషన్ ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఆయన అరెస్ట్ చేసింది ఎవరు సార్? నేనే సార్, వీడికేం సంబంధం లేదు. అంటే జరగబోయేదానికి మొత్తం బాధ్యత నేనే వహిస్తున్నాను సార్. ఫలితం కూడా ఫుల్గా నాకు మాత్రం దక్కాలి సార్. అయితే నీకు మాత్రమే డిమోషన్ ఇస్తున్నాను. చూసావా చూసావా,
ప్రమోషన్ లో ప్రమోషన్ పోయి డిమోషన్ అనేసాడు. స్పెల్లింగ్ మిస్టేక్. షట్ అప్. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, నేను కరెక్ట్ గానే ఉన్నాను సార్. ఎస్, నువ్వు అరెస్ట్ చేసింది ఎవరినో తెలుసా? యావాని పెద్ద 420 సార్. కాదు సార్, ఆయన అమెరికా నుంచి వచ్చిన గ్రేట్ సింగర్, పేరు రవివర్మ సార్. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఒక కానిస్టేబుల్ కి తెలిసిన విషయం కూడా నీకు తెలియలేదంటే? అప్పటికే అరెస్ట్ చేసే ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. ఈ దేవాగాడో రవి గాడో ఏసీ రూమ్ లో ఏడిసే ఆ ఐజీ గారికి ఏం తెలుస్తుందన్నాడు సార్? అన్నాడా? అంటాడు ఈ మధ్య తెగబలిసి కొట్టుకుంటున్నాడు, అందుకే వాడికి డిమోషన్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వాడిని రిలీజ్ చెయ్యి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? టూ టౌన్ ఎస్ఐ తాడి మట్టైంది సార్. వాట్? ఎస్ఐవా? ఎస్ఐ అంటే ఇది వరకు సార్. ఎక్స్, నా కింద పనిచేసే ఒక ఎదవ ఎదవ రాజకీయం ఆడి నా లెవెల్కి ఆడు వచ్చేసి ఆ లెవెల్కి నన్ను తోసేశాడు సార్. సెల్ డ్యూటీ కొట్టించుకుని చోటే సెల్ డ్యూటీ కొట్టడం ఇష్టం లేక ఇక్కడికి సెంట్రీగా వచ్చేసాను సార్. నువ్వు రాలేదు, రప్పించారు. మీరు ఎంత మంచి జైలర్ జైలర్ గారు, ఇది ఒక్కసారి మీ హెడ్ ఇచ్చుకొని దండం పెట్టుకుంటాను. బాగా పెట్టుకో. నువ్వా? నువ్వా కాదు, మీరా అనాలి. ఇక్కడ నువ్వు సెంట్రీవి, నేను జైలర్, అంటే నేను నీ బాస్. నిన్నిక్కడికి రప్పించింది మర్యాదలు చేయడానికి కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి. రేపటి నుంచి నీ డ్యూటీస్ ఏంటో తెలుసా? తెల్లవారుజాము 4 గంటలకే లేచి పాల ప్యాకెట్లు కట్టుకుని మా ఇంటికి వచ్చేయాలి. 5 గంటలకి కాఫీ పెట్టి నన్ను లేపాలి. 6 గంటలకి లంగాలు లుంగీలు ఉతికేయాలి. 7 గంటలకి మీ అమ్మగారిని అడిగి కాయగూరలు అవి పట్టురావాలి. మా బుడ్డోని స్కూల్ దగ్గర వదిలేసి నువ్వు జైలుకి వచ్చేయాలి. మళ్ళీ 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలా? అంటే మధ్యాహ్నం నుంచి నేను డ్యూటీకి రావట్లేదా సార్? ఏడ్చవలే. ఇంటికి అంటే నీ ఇంటి కాదు, మా ఇంటి. మళ్ళీ మీ ఇంటికి ఎందుకో? మా బుడ్డోడికి బొవ్వు ఇచ్చేసి నాకు బొవ్వు పట్టుకొచ్చి క్యారేజ్లు కడుగుతావుగా, ఏమైనా మిగిలితే తిందు. కానీ కట్టగట్టం కూడా నేనేనా బాబు? అవును బాబు. థ్యాంక్స్ బాబు. టైం అయింది బాబు, ఇంటికి వెళ్ళి మా బుడ్డోడికి బొవ్వు ఇచ్చేసిన బొవ్వు పట్టుకొచ్చి వెళ్ళు. టైం బాబు, టైము బాబు. తక్కువ 1 గంట. నిన్ను టైం ఎవరు అడిగారు బాబు? టైం బాబు టైం అన్నారుగా. మరిదే బ్యాడ్ టైం అంటే.